సూర్యాపేట అను పేరుగల ఒక ఊరిలో శంభు అనే ఒక పెట్రోల్ బంక్ ఓనర్ ఉంటున్నాడు. ఆ ఊరిలో శంభు ఒక్కడిదే పెట్రోల్ బంక్ ఉంది. శంభు చాలా నిజాయితీ గలవాడు. ఇక అతను పెట్రోల్లో ఎలాంటి కల్తీ చేసేవాడు కాదు. ఇంకా ఎంతో నిజాయితీతో పెట్రోల్ అమ్మేవాడు. ఇక అందరితో ఇదే చెప్పేవాడు. అతని దగ్గర మదన్ అనే ఒక వ్యక్తి పనిచేస్తుంటాడు. మదన్ ఒక మోసకారి. అతను మిషన్ని ట్యాంపర్ చేసి కస్టమర్స్ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకొని తక్కువ పెట్రోల్ని నింపేవాడు. అలాగే చాలా డబ్బులు సంపాదించేవాడు. అరే, వీళ్ళంతా బుద్ధి లేని వారు. ఒక్క లీటర్ దగ్గర 700 మిల్లీలీటర్లు నింపుతున్నాను, కానీ ఎవరికి కూడా ఈ విషయం తెలియనే లేదు. ఒకరోజు మదన్ అలా చేస్తుంటే శంభు చూసేస్తాడు. అతన్ని చాలా తిడతాడు. ఇక అలా చేయవద్దు అని చెప్తాడు. కానీ మదన్ మారడు. మళ్ళీ అతని ఎక్కువ డబ్బులు తీసుకొని తక్కువ పెట్రోల్ పోసేవాడు. ఈసారి శంభు అతనిని కొట్టి పనిలో నుంచి తీసివేశాడు. మదన్, నీకు చాలాసార్లు చెప్పినా గానీ నువ్వు మారడం లేదు. నా దగ్గర మోసం సాగదు. ఒకవేళ మరోసారి ఇక్కడ కనిపిస్తే పోలీసులకు అప్పగిస్తాను నిన్ను. జాగ్రత్త, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక మదన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను ఏదో ఒకటి చేసి శంభు పైన పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. ఇక అతని స్నేహితుడైన కిరణ్తో ఒక ఉపాయం ఆలోచిస్తాడు. మరుసటి రోజు రాత్రి అతను వెళ్ళి సరిగా శంభు పెట్రోల్ బంక్ ఎదురుగానే రోడ్డుకు అటువైపుగా ఒక అండర్ గ్రౌండ్ సొరంగాన్ని తవ్వుతాడు. ఆ సొరంగం నుంచి శంభు పెట్రోల్ బంక్ వరకు సులువుగా చేరుకుంటాడు. ఇక శంభు పెట్రోల్ ట్యాంకులో నుంచి 2 పైప్ లైన్లు వేస్తాడు. ఇక అతని పెట్రోల్ బంక్ నుండి 2 పైపులు బయటికి కనపడేలా చేస్తాడు. మరుసటి రోజు ఉదయం మదన్ తన వేషం మార్చుకొని ఒక సేట్ లాగా అక్కడికి వస్తాడు. నమస్తే ఊరి వాళ్ళు, నా పేరు కిషన్ సేట్. నేను ఇక్కడ ఒక కొత్త పెట్రోల్ పంప్ పెట్టాను. నేను ఇక్కడ సగం ధరకే పెట్రోల్ ఇంకా డీజిల్ అమ్ముతాను. ఆ లీటర్ కేవలం 40 రూపాయలే. రండి, నా పెట్రోల్ పంపులో పెట్రోల్ పోయించుకోండి. చాలా చౌకగా దొరుకుతుంది పెట్రోల్ డీజిల్. ఆ మాట వినగానే ఊర్లోని అందరూ మదన్ పెట్రోల్ బంక్ దగ్గరకు వస్తారు. అలా మదన్ చాలా డబ్బులు సంపాదిస్తాడు. కానీ అక్కడ శంభు సేల్ తక్కువైపోతుంది. కానీ అతని పెట్రోల్ అంతా అయిపోతూ ఉంటుంది. అరే, ఇదేంటి, నేనైతే పెట్రోల్ ఏమీ అమ్మలేదు, కానీ నా పెట్రోల్ అంతా ఎలా అయిపోయింది? కానీ ఏదో తేడాగా ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఇక అతను తన ట్యాంకులోకి వెళ్ళి 2 పైపులు చూస్తాడు. ఇక ఆ 2 పైపులు సొరంగ మార్గంలో నుంచి రోడ్డుకు అటువైపు ఉన్నాయి. శంభు ఆ మార్గం ద్వారా పెట్రోల్ బంక్ వరకు చేరుకుంటాడు. అతనికి విషయమంతా అర్థమై శంభు పోలీసులను పిలుస్తాడు. ఇక పోలీసు అతన్ని అడుగుతాడు. ఏంట్రా కృష్ణా షేట్, పెట్రోలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? పెట్రోల్ ఏమైనా భూమిలో నుంచి వస్తుందా ఏంటి? అలా అడిగి పోలీస్ కృష్ణని పట్టుకోగానే కృష్ణ గడ్డం ఇంకా మేసాలు పడిపోతాయి. ఇక అందరూ మదన్ని చూసి విస్తుపోతారు. ఇక శంభు అందరూ మదన్ని చాలా కొడతారు. పోలీసు మదన్ని తీసుకెళ్లి పెట్రోల్ దొంగతనం చేసిన నేరంలో జైల్లో వేస్తారు. మనము ఎప్పుడూ కూడా నిజాయితీగా వ్యాపారం చేయాలి. పాల వ్యాన్ మిల్క్ ఆన్ వీల్స్. చరణ్పూర్లో బిర్జు అనే ఒక పాలవాడు ఉండేవాడు. అతని దగ్గర చాలా ఆవులు మరియు గేదెలు ఉన్నాయి. అతను రోజు పొద్దున్నే వాటి పాలని తీసి తన సైకిల్ మీద వెళ్ళి ఊరంతా అమ్ముకొని వచ్చేవాడు. పాలల్లో ఎటువంటి కల్తీ చేసేవాడు కాదు. అందరూ కూడా బిర్జు పాలనే కొనడానికి ఇష్టపడేవారు. కానీ సైకిల్ మీద పాలు తీసుకువెళ్లడం వల్ల అతని పాలు వెంటనే అయిపోయేవి. అరే బిర్జు, కొంచెం ఎక్కువ పాలు తీసుకొస్తూ ఉండు నాయనా, చూడు అందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అయ్యో, ఏమి చేయను సార్, నాకు కూడా అలాగే చెయ్యాలనుంది. కానీ సైకిల్ మీద ఎంత వస్తే అంతే తీసుకురాగలను కదా నేను. అలా చెప్పి బిర్జు వెళ్ళిపోతాడు. కానీ ఇంటికి వచ్చి అతను ఆలోచిస్తూ ఉండిపోతాడు. అయినా అంతమంది కోసం నేను సైకిల్ మీద పాలు ఎలా తీసుకువెళ్ళగలను? పాలు సైకిల్ ఉన్నాయి, ఆవులు గేదెలు ఉన్నాయి, కానీ నా సైకిల్ మీద ఎలా పాలు తీసుకువెళ్ళాలి అస్సలు అర్థమై కావడం లేదు. అప్పుడే అతని కొడుకు శ్యాము అక్కడికి వస్తాడు. ఏమైంది నాన్నగారు, ఏమాలోచిస్తున్నారు? అరే బాబు, ఆలోచించకపోతే ఎలా, పాల డిమాండ్ అయితే చాలా ఉంది కానీ నేను సప్లై చేయలేకపోతున్నాను. పాలు ఉన్నాయి కానీ ఎలా తీసుకువెళ్ళేది అమ్మడానికి? అప్పుడు శ్యామ్కి ఒక ఐడియా వస్తుంది. మరుసటి రోజు శ్యామ్ రామ్ దగ్గర ఒక ట్యాంకర్ని కొని తీసుకువస్తాడు.
ట్యాంకర్ని చూసి బిర్జు శ్యామ్తో ఇలా అంటాడు. అరే బాబు, ట్యాంకర్ ఉంటే సరిపోతుందా? దాన్ని నడపడం ఎలా? అప్పుడే శ్యాము తన గేదె మోతీని తీసుకొచ్చి ట్యాంకర్కి కట్టేస్తాడు. నాన్నగారు, ఈరోజు నుంచి మోదీ ట్యాంకర్ని లాగుతుంది. అలా మీరు ఎంత కావాలంటే అంత పాలు తీసుకువెళ్ళి ఊర్లో అమ్ముకుని రావచ్చు. అలా బిర్జు యొక్క సమస్యకి ఉపాయం దొరుకుతుంది. అప్పుడు అతను చాలా పాలు ట్యాంకర్లో వేసి ఊర్లో అమ్మడం మొదలు పెడతాడు. మోతీ కూడా చాలా హుషారుగా ట్యాంకర్ని లాగుతూ ఊర్లోకి తీసుకువెళ్ళేది. అంతా బాగానే నడిచేది. కానీ పక్కనే ఉండే ఇంకో పాలవాడు సుశీల్ అతన్ని చూసి కుళ్ళు కొనేవాడు. ఎందుకంటే అతని ఆదాయం మొత్తం ఆగిపోయింది. ఎందుకంటే బిర్జు ఎక్కువ పాలు అమ్ముతున్నాడు కదా. సుశీల్ తన మిత్రుడు మునీర్తో ఇలా అంటాడు. మునీర్ అన్న, ఈ బిర్జు అయితే చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఊర్లో అందరూ అతని దగ్గరే పాలుకుంటున్నారు. ఇప్పుడు అతను ట్యాంకర్లో పాలు తీసుకువస్తున్నాడు. నా వ్యాపారం అంతా నాశనం అయిపోయింది. ఏం చేయను? చేసేదేముంది సుశీల్, రాత్రి వెళ్ళి ఆ ట్యాంకర్ని విరగ్గొట్టేద్దాం. అప్పుడు చూద్దాం వాడు పాలు ఎలా అమ్ముతాడో. సుశీల్ ఇంకా మునీర్ రాత్రి చీకటి అయ్యాక వెళ్ళి బిర్జు యొక్క ట్యాంకర్ని కొడుతూ ఉంటారు. వాళ్లని ఆ ట్యాంకర్ విరగ్గొట్టడం చూసి మోతీకి కోపం వస్తుంది. అది వెంటనే వెళ్ళి దాని కొమ్ములతో ఇద్దరిని కుమ్మి పడేస్తుంది. చప్పుడు విని బిర్జు ఇంకా శ్యాము బయటికి వస్తారు. అలా సుశీల్ ఇంకా మునీర్ని పట్టుకుని పోలీసులకి అప్పగిస్తారు. బిర్జు మోతీని మెచ్చుకుంటూ ఇలా అంటాడు. అరేవా మోతీ, నువ్వు ఈరోజు నీ ట్యాంకర్ని కాపాడుకున్నావు. వెళ్ళు, విశ్రాంతి తీసుకో. రేపొద్దున్న మళ్ళీ మనం పనిలోకి వెళ్ళాలి. అలా బిర్జు యొక్క మిల్క్ మ్యాన్ ఇంకా మోతీ అందరికీ తెలిసిపోతుంది. అలా అతని వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. ఒంటె బండి నడిపేవాడు విజయం. హస్తినాపురంలో శర్మగారికి ఒక అనాథాశ్రమం ఉండేది. ఆశ్రమంలో పేద పిల్లల్ని పెంచుతూ ఉండేవాడు. హస్తినాపురం ఒక పెద్ద ఎడారి మధ్యలో ఉండేది. అందుకే అక్కడికి పాలు, కూరగాయలు లాంటి చాలా నిత్యావసర వస్తువులు వచ్చేవి కాదు. ఒకరోజు శర్మగారు పక్కనే ఉన్న ఊరిలోకి వెళ్ళారు. ఆ ఊరిలో చాలా పొలాలు, కాయగూరలు పండుతున్నాయి. ఇంకా రైతులు ఆవులని, గేదెల్ని కూడా పెంచుతున్నారు. అది చూసి శర్మగారు ఆనందిస్తారు. అతను ఒక రైతుతో ఇలా అడిగారు. బాబు, నువ్వు హస్తినాపురంకి సామాన్లు పంపించగలవా? నీ దగ్గర చాలా కాయగూరలు పండుతున్నాయి, ఆవులు, గేదెలు కూడా ఉన్నాయి. వాటి పాలు కూడా నువ్వు అమ్ముతూనే ఉంటావు కదా? అవును సార్, అమ్ముతాము. కానీ పెద్ద ఎడారి దాటి ఆ చిన్న హస్తినాపురానికి ఎవరు వస్తారు? అక్కడికి వస్తే నాకు చాలా నష్టం కలుగుతుంది. దారి కూడా అస్సలు బాగుండదు. ఎడారి అంతా మట్టి రోడ్డు కదా. శర్మగారు ఆ ఊరిలో అందరు రైతులతోనూ మాట్లాడి చూస్తారు. కానీ ఎవ్వరూ కూడా హస్తినాపురానికి కాయగూరలు, పాలు సప్లై చేయడానికి ఒప్పుకోరు. శర్మగారు నిరాశగా హస్తినాపురం మళ్ళీ వెళ్ళిపోతుంటారు. అప్పుడే అతనికి ఒక అబ్బాయి కనిపిస్తాడు. అతను ఒక ఖాళీ ఒంటె బండిని నడుపుతున్నాడు. శర్మగారు ఆ అబ్బాయిని ఆపి ఇలా అడుగుతారు. అరే అరే బాబు, ఆగు. నువ్వు ఇదే ఊర్లో ఉంటావా? లేదండి, నేను ఈ ఊర్లో ఉండను. నేను నా బండి నీటివైపుగా తీసుకువచ్చాను అంతే. ఏదో 2 రూపాయలు సంపాదించుకుందామని. అవునా? అయితే నువ్వు పని కోసం వెతుకుతున్నావా? సరే, అయితే నేను నీకు పని ఇప్పిస్తాను. నువ్విక్కడి నుంచి కూరగాయలు, పళ్ళు, పాలు ఇంకా మిగతా సామాన్లు హస్తినాపురానికి తీసుకురాగలవా? సరే సరే సార్, తప్పకుండా. నా దగ్గర ఒంటె ఉంది కదా. మరి ఒంటే కదా ఎడారి వాహనం. ఎడారిలో పరిగెట్టే రారాజు ఒంటే కదా. నేను తప్పకుండా హస్తినాపురానికి సామాన్లు తీసుకువస్తాను. శర్మగారు అది విని ఆనందిస్తారు. అప్పుడు అతన్ని ఒక రైతు దగ్గర తీసుకువెళ్ళి మాట్లాడిస్తారు. అప్పుడు రైతు పాలు ఇంకా కాయగూరలు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. శర్మగారు చాలా పళ్ళు, కాయగూరలు ఇంకా అన్ని సామాన్లు ఆ బండిలో పెడతారు. తాజా పళ్ళు ఇంకా కాయగూరలు చూసి అనాథాశ్రమంలో అందరు పిల్లలు చాలా ఆనందిస్తారు. అలా కిషోర్ యొక్క ఒంటి బండికి పని కూడా దొరుకుతుంది. అప్పటినుంచి రోజూ అతని ఊరు నుంచి అన్ని సామాన్లు తీసుకుని హస్తినాపురానికి సప్లై చేసేవాడు. భూమిలో నిక్షిప్తమయ్యున్న బంగారు అరటిపండు. బుద్ధిపూర్ అనే గ్రామంలో ఎక్కువగా అరటిపళ్ల తోటలే పెంచేవారు. ఆ గ్రామము అరటిపళ్లకి చాలా ప్రసిద్ధిగాంచింది. దేశం మొత్తంలో బుద్ధిపూర్ యొక్క అరటిపళ్ళు ఎక్స్పర్ట్స్ అనే పేరు ఉండేది. ఆ గ్రామంలో ధీరజ్ అనే వ్యవసాయదారుడు తన కొడుకు పునీత్తో కలిసి నివసించేవాడు.
ధీరజ్ చాలా నిజాయితీ గల మనిషి. మరియు అందరికీ సహాయం కూడా చేసేవాడు. అతని దగ్గర 3 ఎకరాల భూమి ఉండేది. అందులో అరటి తోటను పెంచేవాడు. ఒకసారి వాళ్ల పక్కింట్లో ఉండే కిషోర్ ధీరజ్ యొక్క తోటని చూసి చాలా అసూయపడతాడు. మొత్తం తోటని కొట్టివేయడానికి ఒక పన్నాగం పన్నుతాడు. వామ్మోయ్, ధీరజ్ తోట చాలా బాగుంది, ఇప్పుడు ఏదో ఒకటి చేసి దీన్ని ఎలాగైనా నాశనం చేయాలి. ఇలా అనుకుని ఒకరోజు రాత్రి ధీరజ్ మరియు పునీత్ నిద్రిస్తున్నప్పుడు కిషోర్ తోట దగ్గరికి వెళ్లి మొత్తం తోటలో యాసిడ్ పోసేస్తాడు. మరుసటి రోజు ఉదయం ధీరజ్ వచ్చి చూసేసరికి మొత్తం తోట అంతా కాలిపోయి ఉంటుంది. తద్వారా తోట మొత్తం పాడైపోయింది. అప్పుడు ధీరజ్ నిరాశ చెంది బాగా ఏడుపు ప్రారంభిస్తాడు. అప్పుడే అతని కొడుకు పునీత్ వచ్చి ఇలా అంటాడు. నాన్నా నాన్నా, మీరు నిరాశ చెందకండి, నాకు ఒక మ్యూజిషియన్ తెలుసు, పదండి మనం అక్కడికి వెళ్దాము, బహుశా వాళ్ళు మనకి సహాయం చేయొచ్చేమో. ధీరజ్ మరియు పునీత్ ఆ మ్యూజిషియన్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్లి వాళ్ళ అరటి తోటకి జరిగిందంతా చెప్తారు. చెప్పి చెప్పగానే ఆ మ్యూజిషియన్ అతడి మ్యాజిక్ ట్రిక్ తో ఒక మ్యాజిక్ అరటి పండు విత్తనాన్ని ఇస్తాడు. మరియు ఇలా చెప్తాడు. చూడు ధీరజ్, నేను ఒక మ్యాజికల్ అరటి పండు నీకిస్తాను, నువ్వు దానిని నీ భూమిలో నాటు. సరిగ్గా 1 నెల తరువాత ఆ భూమిని తవ్వి చూడు, అప్పటినుంచి నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ధీరజ్ ఆ విత్తనం తీసుకుని ఇంటికి తిరిగి వస్తారు. ఎలాగైతే మ్యూజిషియన్ చెప్పినట్టు అలాగే చేస్తాడు. భూమిలో విత్తనం నాటి చాలా నీళ్లు కూడా పోస్తాడు. కొన్ని రోజులు పోయాక దాన్ని చూస్తే కూడా అక్కడ ఏ మొలక రాలేదు. ధీరజ్ చాలా నిరాశపడతాడు. కానీ జాదుగర్ చెప్పినట్లు 1 నెల తర్వాత ఆ స్థలం తవ్వి చూస్తారు. అక్కడ తవ్వగానే ధీరజ్ చాలా ఆశ్చర్యపోతాడు. ఓరి దేవుడా, ఇదేంటి, ఇక్కడ నుంచి ఒక సొరంగం ఏర్పడింది. సొరంగం లోపలికి వెళ్లి చూస్తే అతనికి ఒక పెద్ద బంగారు అరటి పండు కనిపిస్తుంది. దాన్ని చూసి ధీరజ్ చాలా ఆనందపడ్డాడు. కానీ చూస్తూ చూస్తుండగానే ఈ విషయం గ్రామమంతా తెలిసిపోతుంది. ఒక క్రేన్ సహాయంతో ఆ బంగారు అరటి పండుని బయటకు తీస్తారు. ఆ గ్రామంలోని ప్రజలందరూ ఆ పెద్ద బంగారు అరటి పండును చూసేందుకు లైన్లు కడతారు. అప్పుడు ధీరజ్ ఆ మ్యూజిషియన్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఇలా అంటాడు. మీకు చాలా చాలా ధన్యవాదాలండి, మీరిచ్చిన అరటి పండుతోని నా జీవితమే మారిపోయింది. ఇలా అంటూనే మ్యూజిషియన్ దేవుడిగా మారిపోతాడు. మరియు ఇలా చెప్తాడు. బాబు, నువ్వు చాలా నిజాయితీ గల వ్యక్తివి, అందుకనే నీకు ఆ బంగారు అరటి పండు దొరికింది. నువ్వు ఇలాగే పనిచేసుకో, ఇంకా అందరికీ సహాయం చెయ్యి, సంతోషంగా జీవించు నాయనా. ఇలా చెప్పి దేవుడు మాయమైపోతాడు. అప్పటి నుండి ధీరజ్ భూమి లోపల దొరికిన బంగారు అరటి పండుని అమ్ముకుని సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. కానీ తోటలో కష్టం చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోలేదు.